పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదని అందరికీ తెలిసిందే. కానీ మానవులుగా పుట్టి వరప్రభావంతోనో లేక శాపవశాన్నో ఎన్నో యుగాల నుండి ఇప్పటికీ జీవించియే ఉన్న మహాపురుషులు, వారే వ్యాసమహర్షి, బలిచక్రవర్తి, పరశురాముడు, హనుమ, విభీషణుడు, కృపాచార్య మరియు అశ్వత్థామ. వీరినే మనం సప్త చిరంజీవులుగా పిలుస్తుంటాము. నిజానికి భక్త మార్కండేయంతో కలిపి 8 మంది అవగా ఎందుచేతనో అతనిని వీరితో కలపలేదు. వ్యాసమహర్షి వేదవ్యాసుని అసలు పేరులు కృష్ణద్వైపాయనుడు కాగా, వేదాలను 4 భాగాలుగా విభజించడం మూలంగా వేదవ్యాసునిగా కీర్తింపబడ్డాడు. ఇతను త్రేతాయుగం చివరి పాదం నుండి పూర్తి ద్వాపర యుగం మరియు కలియుగం మొదటి పాదం వరకు ఉనికిలో ఉన్నారు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుముడైన బలిచక్రవర్తి అసురుడైనను గొప్ప దానగుణ సంపన్నుడు, ముల్లోకములను జయించిన మహాచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు వామనావతార రూపుడై ఇతనిని పాతాళమునకు పంపివేశెను. ఇతని గురించి మరిన్ని విషయాలను వేరే వీడియోలో ఇవ్వడం జరిగింది. పరశురాముడు జమదగ్ని రేణుకామాతల పుత్రుడైన పరశురాముడు శ్రీ మహావిష్ణువు 6 అవతారం. పరశురాముడు అద్భుతమైన యోధుడు మరియు సమస్త అస్త్రశస్త్రాలకు అధిపతి. కలియుగ చివరి పాదంలో కల్కీ మహాపురుషునికి అస్త్రవిద్యను బోధిస్తాడని కల్కీ మహాపురాణంలో ఉంది. హనుమంతుడు పరిచయం అక్కరలేని పరమ పూజ్యుడు శ్రీరామ భక్త హనుమ. శ్రీరాముని వరప్రభావంతో చిరంజీవి అయిన హనుమ ఇప్పటికీ హిమాలయాల్లో కనిపిస్తూ ఉంటారని చెబుతుంటారు. ఎందెందు శ్రీరామ కీర్తన అందందు హనుమాను నర్తన అనేది భక్తుల నమ్మకం. విభీషణుడు అసురుడైన దశకంఠ రావణుని తమ్ముడైన విభీషణుడు మహాజ్ఞాని మరియు ధర్మకోవిదుడు. ఇతను కూడా శ్రీరాముని వరప్రభావంతో చిరంజీవిగా ఉన్నారు. ఇతని గురించి కూడా మరిన్ని విషయాలను వేరే వీడియోలో ఇవ్వడం జరిగింది. కృపాచార్యుడు మహాభారతంలో కౌరవుల యొక్క కులగురువే ఈ కృపాచార్యుడు. తన తండ్రి అయిన శరద్వంతుని వద్ద ధనుర్విద్యను అభ్యసించాడు. తరువాత ఆ విద్యను భీష్మునికి ఉపదేశించాడు. మహాభారత యుద్ధానంతరం జీవించి ఉన్న వారిలో కృపాచార్యుడు ఒకడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని ప్రియపుత్రుడైన అశ్వత్థాముడు గొప్ప ప్రభుభక్తి పరాయణుడు. కౌరవ పాండవ యుద్ధంలో భీమునికి మరియు దుర్యోధనుకి జరిగిన భీకర పోరాటంలో దుర్యోధనుడు మరణించగా ప్రతీకారంతో ఉప పాండవుల తలలు నరికివేశాడు. దానితో కోపోద్రుక్తుడైన కృష్ణ భగవానుడు రక్తమాంసాలతో కుళ్ళిపోయిన మరియు తీవ్ర దుర్గంధంతో కూడిన శరీరంతో మరణం రాక చిరంజీవిగా బతుకమని శపిస్తాడు. మార్కండేయుడు మహాశివభక్తుడైన మార్కండేయుడు చిన్న ఏటనే ఆయుష్షు తీరడం వలన తన ప్రాణాలను గొనిపోవడానికి వచ్చిన యమధర్మరాజును తన అచంచలమైన శివభక్తితో మృత్యువునే గెలిచిన మహామృత్యుంజయుడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ విభీషణ కృప పరశురామస్య సప్త ఏతైః చిరంజీవిన సప్త ఇతాం సంస్మరే నిత్యం మార్కండేయ మదాష్టమం జీవేద్వర్ష స్మతం సోపి సర్వవ్యాధి వివర్జిత. ఎవరైతే వీరిని స్మరిస్తారో వారికి సర్వవ్యాధి పీడలు అపమృత్యు భయం పోయి పూర్ణాయుష్కులుగా ఉంటారని పురాణ వచనం. స్వస్తి. మరిన్ని ఆసక్తికర విషయాలకై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.